రాష్ట్రంలో అప్పులు చేస్తున్నాను అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత అప్పులు చేశారు? అప్పుడు అప్పులు చేశారు. ఏ ప్రభుత్వం అయినా కూడా అప్పులు లేకుండా ఎవరు చేయరు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి ఏమైనా పథకాలు ఇచ్చాడా? ఎవరికిచ్చాడు ఆ డబ్బులు? తెలుగుదేశం కార్యకర్తలు నాడు నేడు అది జల జన్మభూమి కమిటీ అని పెట్టి వాళ్ళ కార్యకర్తలకే దోచిపెట్టాడు తప్ప ఎవరు కూడా సహాయం చేసిన దాఖలాలు లేవని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదు. కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల్లో దాదాపు 95% పథకాల్ని ఈరోజు ప్రజలకు ఇచ్చాడని కూడా తెలిపి తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళా రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెడతారో అనేది జనం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ పథకం పెట్టినా కూడా మాట తప్పడు, మడమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి సోదర సోదరులారా, ఒంగోలులో చాలా మంది అంటుంటారు, ఆయన ప్రతిపక్ష క్యాండిడేట్ అంటుంటారు, మాజీ శాసనసభ్యుడు, ఏం అభివృద్ధి చేశారని. నేను అడుగుతా ఉన్నా, మీరు రోడ్డు మీద రోడ్డు వేశారు తప్ప ఒంగోలు పట్టణానికి స్థిరమైనది ఏం చేశారని అడుగుతా ఉన్నా. మేము ఈరోజు మంచినీటి పథకం 350 కోట్లతో మంచినీళ్ళ పథకం తేవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒంగోలు వస్తున్నారు. ఆ ఒంగోలులో ఆ పథకం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కొత్తపట్నం మండలంలో 350 కోట్లతో ఫిషింగ్ హార్బరు రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. టెండర్స్ కూడా అయిపోయినా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే 90 కోట్లతోటి పోతురాజా కాలువ ఆధునీకరణ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఒంగోలు